हेलो अंडी अंदर की नमस्ते। प्रस्तुतम मनम चादरगढ़ दग्गर उन्ना स्लम एरिया लो उन्नामु। इक्कड़ नदी परिवाहक प्रांतमलो अंटे ఈ నది ఏదైతే ఉందో ఈ మనం మూసీ నది అంటాము అండ్ నాలా కూడా అంటాము. ఈ నాలా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులకు ఈ మార్నింగ్ మార్నింగ్ ఆర్డి ఆర్బిఎక్స్ అని చెప్పి ఒక మార్క్ వేసి వెళ్ళారు. ఆ మార్క్కి సంబంధించి అంటే ఇవాళ రావచ్చు రేపు రావచ్చు ఒక పక్క అంటే ఇల్లులు కూల్ చేస్తాం అని చెప్పేసి అన్నారంట. అంటే ఈ నది అంటే మూసీ నది డెవలప్ కోసం ఇక్కడ మేము ఇల్లులు తీసేస్తున్నాము అని చెప్పేసి అన్నారంట. అయితే కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అండ్ ఇంకో పక్క హైడ్రా అని చెప్పేసి వాళ్ళ గుండెల్లో గుబులు పుడితే ఇంకో పక్క అటు కబ్జాదారులు. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా కబ్జా అయినప్పటికీ ఈ కబ్జా ప్లేస్లో ఉన్నది మాత్రం పేదవాళ్ళు. వాళ్ళకు ఎవరమ్మారో ఎవరు ఇచ్చారో తెలీదు కానీ వాళ్ళు ఉన్న దాదాపు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఏరియాలోనే ఉంటున్నారంట. మరి ఆ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే వాళ్ళ అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంది? నాకు తెలిసి ఇప్పటికే వాళ్ళు ఐబద్దీని ఉంటారు. ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఇల్లులు తీసేస్తామంటే మేము ఏం చెయ్యాలి అన్న ఒక డైలమాలో పడిపోయి ఉంటారు. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఏరియాలో ఉన్నాము. చాదర్గాడ్ దగ్గర ఉన్న శంకర్ నగర్ కానీ ఇంకో చిన్న చిన్న మొత్తం స్లమ్స్ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఒక ఎన్జిఓ ఉన్నారు. ఆ ఎన్జిఓ నుంచి హైమ గారు ఉన్నారు. ఆవిడను కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఆవిడ ఏం చేయబోతున్నారు అండ్ ఆవిడ చేసే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి మేడం, మీరు ఏం చెప్తారు అసలు వీళ్ళకి న్యాయం ఎలా జరగాలి అంటారు? మేము న్యాయం జరగడం కోసమే ఇక్కడికి వచ్చాము. మాది ఎన్జిఓ ఛత్రి ఆర్గనైజేషన్. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ స్లమ్లలో పనిచేస్తున్నాం మేము. మూసీ బచావ్ ఆందోళన దగ్గర నుండి కూడా గత 25 సంవత్సరాల క్రితం సేమ్ సిచ్యువేషన్లో కూడా మేము బస్తీని తీసేయకుండా కాపాడగలిగినాం. కానీ ఇప్పుడైతే నదిని రక్షించడం ఎంత ముఖ్యమో పేద ప్రజలను రక్షించడం ఇంకా ముఖ్యం. కాబట్టి నది కోసం అని వీళ్ళని తీసేసి ఎక్కడో ఊరు బయట అవి వేయొద్దనేది మా విన్నపం. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నిన్న మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడినప్పుడు మాత్రం కలెక్టర్ గారు క్లారిటీగా చెప్పారు, ఎక్కడ దూరం పంపించట్లేదు, 3 కిలోమీటర్స్ బిలోనే సేమ్ కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి 2 BHK ఇస్తామని. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయంటే, ఒకే ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నప్పుడు ఒక్క ఇంటికే ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. 4 మళ్ళీ ఇంట్లల్లో గొడవలు అవుతాయి కదా, దాని గురించి కొంచెం అవసరం, అవేర్నెస్ అవసరం. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది దీని మీద. అదే మేము చేసి ఇప్పుడు మీరు ఓనర్స్ గురించి ఓకే, కానీ ఇక్కడ రెంట్ కూడా వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట. వాళ్ళ గురించి కూడా మేము ఇప్పుడు అదే సర్వే చేస్తున్నాం. రెంటల్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దాంట్లో రెంటల్స్ ఎంతమంది ఉన్నారు, ఓనర్స్ విత్ బ్లడ్ రిలేషన్స్. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీలో 4 కొడుకులు ఉంటే 50 గజాలు ఉన్నా ఆయన 4 స్టైల్ వేసి 4 ఇస్తాడు గొడవ కాకుండా. ఇప్పుడు ఆ ఒక్క 2 BHK ఇస్తే ఎవరికి ఇస్తారు? ఇది ఇవన్నీ కొంచెం చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. కానీ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటారా? జరగాలి, జరగకపోతే వీళ్ళు కదలరు ఇక్కడ నుండి. అదే మేము కోరుకునేది. డిమాలేషన్ తొందరలోనే అవుతుంది అనేది అయితే సంకేతాలు వస్తున్నాయి, కానీ ఫిక్స్డ్ డేట్ మాత్రం చెప్పలేదు. కానీ విత్ ఇన్ ఈ 2 డేస్లోనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. సో మనతో పాటు ఇప్పుడు హైడ్రా బాధితులు ఇప్పుడు చాదర్గాడ్ దగ్గరున్న ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే కొంతమంది ఉన్నారు. ఇక్కడ నిర్వాసితులు అవ్వబోతున్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు మనతో పాటు అన్నున్నారు. అనం ఆప్ నామ్ క్యాజీ జహాంగీర్ జహాంగీర్ ఆప్ బోలో ఆప్కా कोई बात हुई ऑफिसर से? खाली ऑफिसर बोले मैडम तोड़ देते बोल के, बोले हम इतने साल से रह रहे, पैदा यहाँ हुए, यहीं मरना है हमारे को, तो आप एकदम सडनली तोड़ देते बोले तो कैसी बात है, ये गलत है ना? रेवंदर ना तो आके तो देखना करना क्या है, कुछ भी है तो मालूम तो होना ना. आप खाली घर दे देते हम डबल बेडरूम देते बोले तो डबल बेडरूम लेके हम लोग क्या करना, बोलिए आप, कुछ हमारे को हासिल है उसमें? वो जंगल में जाके फिर क्या हमला वहाँ मरना क्या? ये तो कुछ भी आप लेके आ गया, हमारा सिटी में घर था, हमारे को सिटी में दियो, आप दिए तो मालूम होगा ना सिटी में क्या काम करते हैं यहाँ पर हम लोग. आप फूलों का काम करते,
कभी कुछ तो भी कर लेते मैडम, ऑटो चलाने वाले तकरीबन जने बात जने कलर का काम करने वाले यहाँ पर, तो क्या करना बोलो आप। कब से रह रहे यहाँ पर? हम लोग यहाँ पर पैदा होके मरने आ रहे बोल के बोल रहा हूँ मैं आपको, पूरे बुढ़े हो गए न्याय से हम लोग, कुछ भी जवाब ही नहीं है, खाली आ रहे मैडम बोल रहे चले जा रहे, मैडम आ रहे बोल रहे चले जा रहे, तो हमारा कैसा मालूम होना, पूरा सही रिस्पॉन्स तो देके जाना, इधर से नहीं इधर तक तो बोल के कुछ भी नहीं बोल रहे, क्या भी नहीं बोल रहे, तो क्या करना बोलिए आप। आप बोलो मीर चप्पी, आपका घर कहाँ से है? और घर यहाँ पर ही है। कब से रह रहे? हम लोग तकरीबन 18-19 ईयर से हम लोग यहीं पे है। तो जब ये डेवलपमेंट भी नहीं हुआ था तो तब से ही गवर्नमेंट रोक देना था, मूसी रिवर है कभी भी जा सकता, आप लोगों नहीं करना बोल के रोक दिए, तो हम लोग इतना डेवलप करते ही नहीं थे पहले। तो जब इतना लाखों लगा के बनाने के बाद में अब आप लोग आके बोल रहे कि ये बफर जोन है या फिर नदी के पास है बोले, तो हम लोग नहीं मानते ये चीज़ को। आप लोग रजिस्ट्रेशन दिए हुए हैं ऑलरेडी, हम लोग टैक्स पे कर रहे घरों का, तो आप आके अभी मतलब कि यहाँ पे तोड़ देते, ये जोन है ठीक है तोड़ो, आप लोग को तोड़ना है बफर जोन है, हमारी ज़मीन के बदले हमारे को ज़मीन सिटी में ही होना, हमारे को सिटी में ही ज़मीन होना, घर हो घर दे रहे। अब जिसकी फैमिली बड़ी है, एक डबल बेडरूम में नहीं रह सकते उन लोग, हाँ तीन है, बहू है, बेटे हैं, उनके नवासे पोतरे सब हैं, उन लोग एक जगह तो नहीं रह सकते, डबल बेडरूम में नहीं होता उन लोगों का। ज़मीन के बदले ज़मीन दीजिए या फिर कंस्ट्रक्ट करे हुआ घर दीजिए यहाँ पे, वरना ये रोक दो आप लोग, क्योंकि पब्लिक के ज़िंदगियों से बढ़ के तो ये डेवलपमेंट नहीं है ना। आप आए किसके वजह से? पब्लिक के वजह से। जब आप पब्लिक को तकलीफ देंगे तो फिर फ़ायदा नहीं है। मेरे इपड़ रोड टैक्स लो नाला टैक्स लो करता मैं, లైట్ బిల్ మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఇక్కడ లేకుండా ఇల్లీగల్ ఉంటే ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? లైట్ బిల్ కడుతున్నాం, పర్మిషన్స్ ఇచ్చినారు, రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవ్వద్దు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇల్లు మీరే కొనుక్కున్నారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కొన్నారా? మేము కొనుక్కున్నాం, ఇక్కడ మేము కొనుక్కున్నాం, అన్ని ప్రాపర్టీ పేపర్స్ సహా పాటు అన్నీ అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్, కొనుక్కున్నాము మేము. మీరు ఇప్పుడు వచ్చి డబల్ బెడ్రూమ్ రెండు ఫ్యామిలీలు ఉన్నది, ఐదు ఫ్యామిలీ ఉంటే కూడా ఒకటే బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండ్రు వాళ్ళు. ఎట్లా అడ్జస్ట్ చేయాలి మేము? ఒక బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలి? న్యాయం కాదు కదా ఇది అయితే. అంటే ఇప్పుడు వర్క్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇబ్బంది అవుతుంది అని అంటారు. అన్ని పిల్లలది స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి, చిన్న చిన్న పనులు ఇక్కడ ఉన్నే లేడీస్ చేసుకుంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ, ఇక్కడ ఏమైనా పని వస్తే ఇట్లా ఇంట్లో కూర్చొని చేసుకుంటారు, ఎక్కడ వెళ్ళాలి? ఈ ఫెసిలిటీ మాకు అక్కడ దొరుకుతుందా? మీరు ఎక్కడైనా పడేస్తే మేము ఎట్లా బతకాలి పోయి అక్కడ? మాకు సరిపోదు అని అంటారు. అవును, ఇప్పుడు పిల్లలది స్కూల్స్ ఉన్నది, మీరు ఈ మధ్యలో వచ్చి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అయితే వాళ్ళ ఫ్యూచర్ తోటి మీరు ప్లే చేస్తున్నారు కదా. మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ చూస్తున్నారు, పిల్లల ఫ్యూచర్ ఎవరు చూస్తున్నారు? చెప్పండి, ఫ్యూచర్ అని చెప్పారు, పిల్లల ఫ్యూచరే కదా మెయిన్. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటే ఆ దేశం మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేసి ఏం దేశం మంచిగా చేస్తున్నారు మీరు? ఇది అయితే కాదు కదా. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తే మీకు బెస్ట్ అంటారు? ప్రభుత్వం మాకేం చేస్తుంది? మాకు మేమేం చెప్పదు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అది ఇంపార్టెంట్ ఉంది. మేమైతే వాళ్ళ కోసం ఓట్ ఇస్తున్నాం, అన్నీ మేము చేసినాం, ప్రభుత్వం మా కోసం ఏం చేసింది? ఏం చేయలేదు, ఇప్పుడు మా కోసం చేయాలి. అండ్ మీరేం చెప్తారు? ఆప్ క్యా బోల్తే ఆప్ కే ఘర్ జారేనా? హమారకు ఘర్ కే బదలే జమీన్ హోనా, జమీన్ పే ఎకర్ కే రఖనే కే వాసే హోనా. సునే డబల్ బెడ్రూమ్ దేతే బోల్ కే నహీ హోతా, హమారకు గుజారా నహీ హోతా, మేరీ ఫ్యామిలీ బడీ హై. కిత్నే జన్ రహతే హమారే ఘర్ మే? 7-8 ఫ్యామిలీ హై. फैमिली? हाँ फैमिली. हाँ तो इतने में डबल बेडरूम में कैसा रहेंगे? कितने साल से रह रहे हैं? हमारा 20 साल होगा. 20 साल कुनकुनारा? नहीं तो नहीं, बनाए हम लोग जमीन लेके. जमीन लिए? हाँ जमीन लेके घर बना के है हम. सब टैक्सेस वो भर दे, लाइट का बिल, नल का बिल, टैक्स वैसे वाले सब. ये जाने का तो जब ही रोकना ना, जब ये करना, जब रिजर्वेशन नहीं करने देना था, सब करने दे के आज बोले के जाता जाता बोले तो कहाँ जाना हम लोग. गवर्नमेंट लैंड है, लैंड हमारे को दियो, घर बना के दियो, हमारे को पट्टे बना के दियो, डबल बेडरूम हमारे को नहीं होता. आप क्या बोलते हैं? आप टैक्स बढ़ रहे और सुनो आप, मेरा तो ये बोलना है, ये आजकल से नहीं, 40 साल पहले से ये जंगल था,
था तो फिर यहाँ बनाने का ऑर्डर कई को दिए, ये जमीना कई को बेचे, ये बस्ती कई को बनाए, जंगल था तो जंगल ही रखना था, बनाने कई को दिए। जब गरीब लोगों को दूसरी जगह ज़्यादा पैसों में खरीद नहीं सकते, ज़्यादा पैसों में घर बना नहीं सकते, तो गरीब लोग यहाँ आके यहाँ रह के किराए से यहीं जाति घर ज़मीन खरीद के बनाए, हर चीज़ का प्रूफ है। आजकल से नहीं, ये पूरा बन गया बोले तो 25-30 साल हो गया ये बन के, महिला बन के 25-30 साल से। जो छोटे थे वो बड़े हो गए, जो बड़े थे वो बूढ़े हो गए, अब बूढ़े लोग कहाँ जाना, फिर भी नौजवान लोग जाएंगे, छोटे बच्चे कहाँ जाना, बूढ़े बड़े कहाँ जाना। अब डबल बेडरूम देते भर रहे, उनके डबल बेडरूम कोई है 5 फ्लोर के, कोई है 10 फ्लोर के, बूढ़े लोग बड़े बूढ़े ज़ईफ लोग कैसा चढ़ेंगे, कैसा जाएंगे। उनकी बात सही है, हमारा घर, ये घर हमारा है, हम इस ज़मीन खरीदे, ज़मीन का पैसा नहीं दिए परवाने, हमारे घर को जितना पैसा लगा घर का पैसा दे दो, और नहीं बोलते तो ये महिला पूरा ख़त्म कर दे रहे, ऐसी महिला कहीं भी बसा दो सिटी में। हम सिटी, ये पूरा जंगल था, सांप बिच्छू काटा कुछ नहीं बोले, यहाँ रहे या जंगल को महले में आबाद करे, ये हमारे को ऐसी महिला कहीं भी बना के दियो। क्या बोल रहे, नदी है बोल के निकाल दे रहे बोल रहे ना, जंगल है बोल के बोल, नदी है ना, इतने दिन से नहीं दिखी नदी, जब जब गरीब लोग घर बना रहे तो नहीं दिखी नदी, जब गरीबान जंगल से महिला बनाए तो नहीं दिखी नदी, अब कैसा दिखी नदी, अब कैसा मैं ये मूसी रिवर को डेवलप करने का आया। कई को शुरू से है हुकूमत, शुरू से है गवर्नमेंट, हमेशा गवर्नमेंट पहले गरीबों का सोचना, पैसे वाले अच्छे लोग कहीं भी लेते कहीं भी रहते, गरीब लोग कहाँ जाएंगे। आप लोग ऐसा बोल रहे हमारे को घर से निकालते बोल रहे, आज हम रोड पे हो गए, हम रोड पर रहना घर में रहना उतना ही होगा, अब हम रोड पर जिएंगे क्या, रोड पर रहेंगे क्या, रख दो हमारे को रोड पे, नहीं इंसाफ करते तो हमारा रेवंत रेड्डी साहब हमारा इंसाफ करना, हम उनको मौका दिए जिताने का, जिताए हम, अब तक हम केसीआर साहब का साथ दिए, हमारे को बोले हमारा साथ दियो, हमारे को मौका दियो, हम तुम्हारा करते भविष्य बनाते, क्या भविष्य बनाए, पहले साल में क्षमा को लिटा दिए, अब अगले साल में पूरे दुनिया से चले आते सोच सोच के फिक्र करके, क्या है उनकी हुकूमत। आओ बोलो हमारे महले में, हमारे से बात करो, बोलो लीडरों को, हम पूछते, अब हम लीडरों को जाना पड़ रहा, वो लीडर कहाँ है, ये लीडर कहाँ है, जब वोट होना है तो लीडर हमारे घर के सामने ठहरते, और हमारे को जरूरत है तो उन लोग महलों में रहते, आना अब लीडर जो भी है, चाहे MIM रहें दो, चाहे कांग्रेस रहें दो, चाहे BJP रहें दो, चाहे KCR रहें दो, आना हमारे तक, हम गरीब लोग जिताए सो है, हम गरीब लोग रहे सो है, हमारे महले को आबाद करना, नहीं बोले तो हमारे साथ इंसाफ करना, हमारा ये महला जंगल था, जंगल को हम महला बने, हमारे को भी जंगल में रखो मगर हमारे को महला, मगर सिटी में देना, गांव में नहीं देना, गांव में हमारे बच्चे नहीं रह सकते, छोटे छोटे बच्चों को स्कूल मिलेंगे, दवाखाने मिलेंगे, कहीं भी कोई भी चीज उसकी सहूलियत मिलेंगी, कैसा मिलती, सिटी में जो बात है वो गाँव में नहीं है। जहाँ भी है रेवंत रेड्डी साहब हमारी बात सुनना और हमारा इंसाफ करना जी। तो हम बोलेंगे उनकी हुकूमत सही है, नहीं तो हमारे को हुकूमत से भरोसा कुछ भी नहीं है, बेकार गवर्नमेंट, कबा के निकाल देते बोल रहे, कभी भी आ सकते हैं उन्होंने, अब आज सुबह सुबह नंबर डाल दिए, अब कल आके 2 दिन में 3 दिन में आके घर तोड़ देते, कुछ बोले की ऑफिसर्स ने कुछ भी ना बोल रहे, एक घर को एक घर देते कहते डबल बेडरूम, क्या करना डबल बेडरूम लेके, धो के पीना, बोलो आप डबल बेडरूम क्या है, डबल बेडरूम ये हमारे घर है, एक घर एक फैमिली मेंबर को दो दो बेटियां, अब ये मेरा घर है, ये मेरा घर है, ये घर में 2 रूम्स है, मेरे को बस नहीं हुआ, मेरे बच्चियां बड़े हो गए, मेरे बच्चियों को समझ में नहीं आया मेरे को यहाँ रहना समझ में आया, ये घर रेंट पे दे दे के मैं दूसरी जगह, ये घर का रेंट है 8,000, मैं जाके वहाँ बन रही हूँ 15,000, कौन दे रहे, हम नहीं उठा रहे मुसीबत हमारे लड़कियों के लिए, हम नहीं रह रहे, हमारे को तकलीफ हो रही, इसलिए ये बात निकल रही है आज जबान पे जी। क्या क्या नहीं मुसीबत कर रही है महले में, हम कैसा रह रहे, आपको सुना रहे आके गवर्नमेंट को जाके बोल रहे, कोसे तो अभी जज के सामने, कोसे तो अभी कोर्ट के सामने हमारे को ये तकलीफ हो रही, कोसे नाके में जाके बोले हम, हमारी तकलीफ हम ही उठा रहे, मरना है भी तो हमको है, जीना है भी तो हमको है, हमारा इंसाफ करना बस। क्या करना है रेवंत रेड्डी साहब ने, क्या करना आपके लिए, हम लोगों के लिए, हमारे को आके हमारा पूछना, कौन कौन कितने लोग डबल बेडरूम पूछ रहे, कितने लोग जमीन पूछ रहे, कितने लोग घर पूछ रहे जी। उसके बाद उन्हें फैसला करना,
एक ही बात है। अब मैं बोलूंगी एक बात, उन्हें बोलेंगे एक बात, उन्हें एक बात बोलेंगे, सबकी बात एक नहीं रहती। सबका सुनना, जो सही फैसला हक में आ रहा वो फैसला करना। जी थैंक यू। आओ जी, आओ जी। चलो आप बोलो, आपकी घर कल से नहीं रहती, कैसी है आपकी? मैडम फर्स्ट पहली चीज तो अपने रेवंत रेड्डी सर और हमारे जो एमपी सर हैं एमआईएम के असदुद्दीन साहब, उनसे रिक्वेस्ट है कि वो लोग आके पूरा चेक करें, फर्स्ट चेक करें। और एक बात जो है, जो मतलब जितने भी रेंटल हैं यहाँ पर, अब ओनर से रेंटल है, रेंटल के लिए भी कुछ करना। ओनर के लिए 2 BHK दे दे रहे हैं, रेंटल के लिए रोड पे भिजा दे रहे हैं, तो वैसा नहीं होता मैडम। अब उन्हें भी रेंटल रोड पे जाके रह जाओ बोलते, उन्हें कहाँ रहेंगे मैडम, उनको भी प्रॉब्लम है, सबसे ज़्यादा प्रॉब्लम उनको भी होता। तो यही है कि 2 BHK जो लोग दे रहे हैं रेवंत रेड्डी सर, वो रेंटल के लिए दे देना। अब जिसका ओन हाउस है उसके लिए या तो उसको कंसेशन दे देना, पैसा दे देना, या तो कहीं ज़मीन दिला देना उनके लिए, वो करना। तो यही बेस्ट रहता मैडम सबके लिए, सबके लिए यही बेस्ट है। अब यहाँ पर बस्ती में, यहाँ पर सबके लिए कैसा है मैडम, चाहे वो हिंदू रहो, मुस्लिम रहो, सिख रहो, ईसाई रहो, सब मिलके है। अब क्या है, अब ओनर को खाली 2 BHK दे दे रहे, एक ओनर के 3 फैमिली है घर में, अब 3 लड़के हैं, उनके भाऊ बेटे, अब उनको एक देते बोल के बोल रहे, एक घर देते बोल के बोल रहे, तो वो लोग क्या करते मैडम, वो लोग क्या करते, कुछ भी नहीं कर सकते ना मैडम। अब इनका घर है, अब इनकी फैमिली है, 3 लड़के हैं इनके, अब इनके 3 लड़कों में 3 लड़कों की भी शादी हो गई इनके, अब इनको घर मिलेगा, इनके 3 लड़के तो रोड पे आ जाएंगे ना मैडम। सबसे मैडम अपने रेवंत रेड्डी सर से और हमारे एमपी साहब से, हमारे एमएलए बलाला साहब से, सबसे यही रिक्वेस्ट है कि बस जिसको भी तोड़ ले या कुछ भी हो रहा है यहाँ पर मुसी रिवर का, बस जिसका हक है उसको बराबर मिलना चाहिए, जिसका हक है उसको बराबर मिलना। और जिस मैडम अब ये घर है, अभी तुम बनाना बोलते भी कम से कम 10-12 लाख रुपये, हर चीज़ की महंगाई हो गई, अब हर चीज़ की महंगाई हो गई, कोई चीज़ सस्ता नहीं है। अब कोई बनाने के लिए भी कोई लोग कर्जा लेके घर का सोना हर चीज़ पूरा बेच के करके बना रहे, सो है कोई किधर से भी कोई पैसे वाला नहीं है, सो मेहनत करने वाले हैं यहाँ पर, सुबह उठ के गए तो शाम में आने वाले हैं पूरे, ऐसा नहीं भाई तुम बैठ जाओ मैं घर में मैं ला के देने वाला, ऐसा कोई भी नहीं है यहाँ पर, पूरी बस्ती में पूरा ही वही काम है। और यहाँ कोई गवर्नमेंट जॉब वाले नहीं है, पूरे प्राइवेट सेल्फ एम्प्लॉय है, पूरे जो काम मिला कर लेना, नहीं मिला घर में आना, एक टाइम खा लेना, सो जाना, फिर शाम का भी भरोसा नहीं है, खाने को मिलता नहीं मिलता कई लोगों को यहाँ पर, काम करे तो ही जाना है मैडम। बस इतना ही रिक्वेस्ट है मैडम, जो रेंटल है उनके भी लिए करना है और जो ओनर है उनके भी लिए करना है, ऐसा नहीं ओनर को 2 BHK दे दे रहे रेंटल रोड पे रह जाओ बोलते, वो सबका वो नुकसान है मैडम उसमें, रेंटल भी बहुत टाइम से है यहाँ पर, वो लोग के भी लिए नुकसान है। बस सबसे यही रिक्वेस्ट है हमारे एमपी साहब से, हमारे सीएम साहब से, हमारे एमएलए साहब से, बस सब जने पूरा सही कार्रवाई कराए, सबका हक, सबको इंसाफ, सबको बराबर मिला, तो बस यही है हमारी रिक्वेस्ट सबसे। आप तेलुगु आती मीर चेप्पंडी, मीर लीडर्लनी कलिसे अंटे प्रयत्नं చేసిరా, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాసిల్లారు, రేపు కూలగొట్టేస్తారు, ఏమంటున్నారు? మేము చెప్పాలి ఇక్కడ అంటే, అందరూ వస్తున్నారు, ఇరగొడుతున్నారు అంటున్నారు, ఎంత ఇరగొడతారు అంత తెలియదు, అది కూడా ప్రాబ్లం ఉంది. అంత సామాన్ ఎత్తుకొని ఎక్కడ పోవాలి, సడన్గా పోవాలి అంటే ఎట్లా? మళ్ళీ ఎంత అందరు ఆటోలు ఆటో నడిపిస్తారు, బండిలు తరగా కూరగాయలు అమ్ముతారు, అంతా ఇల్లే ఉన్నారు అందరు ఇక్కడ. ఒక్కొక్కరికి 70 గజం 80 గజం 100 గజం ఉంది. అవి ఇక్కడ నుంచి తీసి డబుల్ బెడ్రూమ్లో ఇస్తా అంటే ఎట్లా? మాకు అవుతుందా? సాలుతుందా? మా కోడలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరు 5 బిడ్డలు ఉన్నారు, మాకు కొడుకులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళి అయింది, కోడలు ఉంటారు, వాళ్ళకి తరకారి న్యూస్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అందరు. ఇలా ఇప్పుడే వచ్చి అలా వచ్చి మార్కింగ్ చేసి పోయినారు. మార్కింగ్ ఇచ్చినాక ఇంకా మళ్ళీ అంబర్పేట వాళ్ళు మండలి వస్తారు అంటున్నారు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకా ఎంత పోతుంది చెప్తలేరు వాళ్ళు కూడా. ఎక్కడన్నా ముందే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఏమన్నా చదువుకుంటాం కదా. ప్రాబ్లం 2-3 రోజుల ముందే చెప్తున్నారు అంటున్నారు. और एक बात है, आप लोगों से भी मीडिया वालों से भी रिक्वेस्ट है कि थोड़ा अपने जितने भी मतलब ये अपने सीएम सर है, एमपी सर, हमारे जो एमएलए सर, जितने भी मतलब ये जो है मंडल के, सबसे आप लोग भी करें तो हम लोग के लिए सपोर्ट होता मैडम. हमारा माँ हेल्प कूड़ा मी कोसमे, माँ प्रयत्न कूड़ा मी कोसमे, अंटे मी कूड़ा एदो ओक मी कूड़ा एदो ओक चेयाली अनि चेप्पेसी वही हम लोग आपसे भी रिक्वेस्ट इसलिए कर रहे हैं, आप लोग ही पूरा पहुंचा सकते, मीडिया ही पूरा कर सकता है ये काम.
थोड़ा आप लोगों से भी रिक्वेस्ट है कि आप लोग भी जरा पूरा सीएम सर करें हर जगह, आप भी थोड़ा हेल्प करें। तो मैडम देखो इतने छोटे छोटे बच्चे हैं, सब है फैमिली से पूरे पूरे बेघर हो जाते, पूरे सब जगह अलग अलग हो जाते, पूरे हर कोई पूरे एक जगह रहे। तो सबका दुआ आपको भी लगता है, हमारे सीएम सर को भी लगता है, हमारे एमपी साहब को, हमारे एमएलए साहब को, सबको लगता है मैडम। बस यही है रिक्वेस्ट। तेलुगु मुस्लिम मराठी वो मतलब कंबाइंड इकड़ मतलब पनचे एम एवर की जॉब ले प्राइवेट जॉब ले మొత్తం గవర్నమెంట్ జాబ్ లేదు అందరికీ, మొత్తం బీదలు లేబర్ పని చేస్తారు, ఆటోలు నడిపిస్తారు, కూరగాయలు అమ్ముతారు, ప్లాస్టిక్ అంతా తీసుకొస్తారు, అట్లా బీదళ్ళు ఉన్నారు మొత్తం. కోఆపరేట్ చేయాలి, డైలీ పని చేయాలి, తినాలి, పండుకోవాలి. ఇంతే మేడం, సడన్గా వెళ్ళిపోవాలంటే ఎక్కడ పోవాలి, సిటీ మొత్తం విడిచి ఎక్కడన్నా పోవాలంటే మళ్ళీ కుదరాలి, పిల్లలు కుదరాలి, ఏమందరికీ బాధ బాధ మొత్తం పరేషాన్ అవుతున్నా. ఒక మీకు ఎప్పుడు తెలిసింది ఇప్పుడు ఇది కూల్ చేస్తారు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? 2 మైనస్ రెండు నెలల ముందు నుంచి వస్తున్నాయి ఇట్లా తెలిసి ఉండని. ఇవాళ వచ్చినారు మొత్తం మార్కింగ్ చేసినారు. జబ్ యహా పర్ ఆయే థే ఇస్సే పహలే మరో మేడం కోయి ఆయే థే ఆఫీసర్ భీ ఆయే థే ఆకే వో లోగ్ పూరా చక్కర్ హై క్యా హమ్ పూచే సబ్ లే పూచే कहीं के लिए आए सर क्या बोलते, नहीं वो सर्वे के लिए आए, पानी कहाँ तक आता कहाँ तक नहीं आता सर्वे के लिए आए बोल के बोले. हमको ये नहीं बोले कि मतलब घर निकाल देते या घर तोड़ते उसके लिए आए बोल के नहीं बोले, खाली पानी कहाँ तक आता वो सर्वे करने के लिए आए बोले. अब बाद में जब न्यूज़ में मालूम आ रहा हमारे को खुद के पूरा एरियो में पूरा चादरगढ़ पूरा मुसी रिवर में पूरा सर्वे कम्प्लीट हो गया बोल के मालूम हो गया, पूरा कम्प्लीट हो गया बोल के मालूम हो गया हमको. न्यूज़ में पता लगा, हाँ न्यूज़ से ही पता लगा हमारे को भी कि मतलब पूरा सर्वे कम्प्लीट हो गया. ये लोग कभी भी अब आने वाले हैं मापने के लिए जी, कब वो डालने के लिए मार्क डालने के लिए आने वाले हैं, कहाँ तक जा रहा घर कहाँ तक नहीं जा रहा हो वो मार्क डालने के लिए आने वाले हैं बोल के जब मालूम हुआ हम लोग को भी. तो हम लोग खुद भी 2 दिन से पूरी पूरी बस्ती पूरा एरिया पूरा शॉक में है. कई जने तो मैडम अभी तक भी हॉस्पिटल में 2 दिन से हॉस्पिटल में है कई लोग जाके. अब जिसका ओनर जो है मैडम है बस से ओनर जो है, अब कोई कर्जा लेके कोई अब घर के बना के जमा करके छिट्टी डाल के 15 साल 20 साल से जो मेहनत करके जो जमा करके रख के एक छोटा मोटा घर अपनी फैमिली के लिए बना लेके खुश रहेंगे बोल के जो फैमिली के लिए बनाने के लिए जो आए ना मैडम, तो वही अब सबका वही छे मैडम कि इतने साल से हम मेहनत करके पूरा पैसा जमा करके सब करे, अब सडनली आके आप मार डाल दे के आपको कभी भी कल आके निकालते या परसों आके निकालते. अभी मैडम से बात हुई थी, मैडम से भी बात करें, अभी मैडम को भी बोले रिक्वेस्ट करके, तो मैडम बोले हमारे पास कुछ नहीं, हमारे हाथ में हमको जो काम दिए वो काम हम लोग कर रहे बोल के मैडम बोले. अब मैडम भी बोले जब वो बुलाएंगे वो जो ओनर है उनको बुला के पट्टा देंगे, उनको बुलाएंगे पट्टा देंगे या 2 BHK देंगे. अब उसके बाद हमारी रिक्वेस्ट यही है मैडम, हमारी रिक्वेस्ट यही है मैडम, मुसी रिवर हो या कोसा भी रिवर हो मगर जितने भी लोग हैं बस किसी को भी किसी के घर से मत हटाओ. जिसका जो है वो लोग कितने साल से मेहनत करके बनाते, अब कोई भी आता मैडम 5 साल में सीट चेंज होती, फिर दूसरा कोई CM आ जाता, उनको आ जाता, उनको आ जाता, सब आते रहते जाते रहते मैडम. ये तो जिंदगी भर मेहनत करके जमा करके बनाए सो वाले है. सबसे यही रिक्वेस्ट है हमारे CM सर से, सबसे रिक्वेस्ट है मैडम से भी रिक्वेस्ट है, सबसे रिक्वेस्ट है बस किसी का घर है मत तोड़िए. आपको होना है तो उसके ऊपर ही मुसी रिवर के ऊपर ही कुछ तो भी डेवलप कर लीजिए, आप ब्रिज बना दीजिए उसके ऊपर जो कुछ भी कर लीजिए ना मैडम, इतना ही करना बोल के. आप बोलो, आप तेलुगु में बोलो, सब हिंदी वाले हो गए, नेनु पट्टुकुंटानु. मीरु चेप्पंडि इप्पुडु मीकु इप्पुडु ओकवेळ तीसेस्ते डबल बेड्रूम इस्तां अंटुन्नारु, एक्कड इस्तां अंटुन्नारु? इगो మనకి ఇక వెళ్ళిపోమంటుంది, ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇస్తుంది నాకు ఇల్లు, మళ్ళా బంగారం పెట్టి మళ్ళా అది మొత్తం అది పెట్టి ఇది పెట్టి తీసుకో ఇల్లు కట్టినా, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అది పెట్టి తెచ్చినా బంగారం పెట్టిన అది పెట్టినమ్మా, మళ్ళీ ఎట్లా వెళ్ళిపో అంటే ఎక్కడ పోవాలి మేము, నువ్వు చెప్పు వాళ్ళు ఎక్కడికి పోవాలి, వెళ్ళిపో ఎక్కడ పోతా, బయటకి వెళ్తా మళ్ళీ అది నువ్వు వచ్చి పలగొడతా, నీ ఇక్కడ నిలబడతా మళ్ళా మేము కష్టం చేస్తామన్న అది ఏమది ఇల్లు మెసరీ పనికి పోతా, అది కెంటింగ్ పనికి పోతా, ఓ ఇంటికి తీసుకొస్తే మనకి అన్నం ఇస్తుంది, లేకుంటే ఏడెక్కడికి వెళ్ళి ఇవ్వాలి, మనం ఎట్లా బతకాలి, మన పిల్లలు ఉంది, నాకు నాలుగు పిల్లలు ఉన్నాయి, ఒక కొడుకు ఉంది, మళ్ళీ ఎట్లా బతకాలి నువ్వు చెప్పు, మళ్ళీ పల్లగొడితే ఎక్కడ పోవాలి, మళ్ళీ ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడికి పోవాలి నువ్వు చెప్పి చేయి, మళ్ళీ నా సార్కు చెప్పాలి, రేవంత్ రెడ్డి సార్ చెప్పాలి, మళ్ళీ ఎంపీ సార్ చెప్పాలి, మన బలాల సాబ్ నాకు చూపించాలి ఎక్కడ పోవాలి, బయటకి పో అక్కడ పో, మళ్ళీ ఎక్కడ ఇస్తుంది, మళ్ళీ కష్టం ఎక్కడ చేయాలి, మళ్ళీ బయట ఎందుకు పోయి ఎవరు కూడా నాకు పిలిచది, మళ్ళీ కష్టం చేస్తే మనకు ఇస్తుంది పైసలు, మళ్ళీ కష్టం చేయకపోతే ఎవరు ఇస్తుంది నువ్వు చెప్పు, పైసలు
मन के जैसे कष्ट इस्ते कोई इस्ते अन्नमी माला अड़क पड़ता अभी पलगुड़ता इधी पलगुड़ता माला बंगार बैठी अभी बैठी मे मोतम अभी एक् पे मे एक् बतकाले मैं पानी तस्कोदी जब एट्लावाले मे एट बतकाले जब माला ना सार रावाले मा एमएलए साहब रावाले ना केसीआर सार रावाले ना रेवंत रेड्डी सार रावाले ना अभी मन बीजेपी सार रावाले किशन रेड्डी सार इक्कड़ एमएलए आमे रावाले नाकु सूपियाले नाकु एम कूडा नदी कष्टम जाले मन नीलू वस्ते मोत्तम नीली वाना वस्ते नीली वस्ते मोत्तम नदी पटक पोयिंदी मोत्तम कैदल पोट पोयिंदी अभी मोत्तम वेल्लिपोयिंदी एवर रालेना मन मन दग्गर मन मन मोत्तम नदी कैदल कूडा पोयिंदी मन भूमि दिगुड कैदल पोयिंदी एवर 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 उंडाले मोत्तम वेल्लिपोतदी ना एक्कड पोले एक्कड पोवाले मोत्तम कोट्टुकुपोयिंदी नादि अदि मदि कायदालु इदल मोत्तम पोयिंदी ना आधार कार्ड इधर कार्ड अदि राशन कार्ड मोत्तम वेल्लिपोयिंदी नादि एट्ला पट्टुकोवाले मम्मल रेंडु पेल्लिलु चेसिना एट्ला पट्टुकोवाले मेमु बयट पोले एट्ला पोवाले నాకు చూపాలి నాకు ఇల్లు చూపాలి మేము లేకుంటే ఏం కూడా అవుతాయని పోలీస్ చూడాలని ఏం కూడా మేము భయపడాలి ఎట్లాగ ఎక్కడికి పోయి పోతాం మేము బయట కూడా పోయరా మేము బయటకి వెళ్ళాము ఇక్కడనే పోరాడతాం మా ఇల్లు మాకు కావాలి అని అంటున్నారు మీరు అదే అదే మన ఇల్లు మనకి ఇక్కడనే కావాలి బయట పోరు మేము అదే అంటున్నాం ఇది వాటర్ ఉంది ఇది ఇది వాటర్ కి స్టెప్ చేయాలి బయట ఉంది ఇంకా కొంచెం భూమి ఉంది అక్కడ పైపులు చేసి అది మన్ను వేసి పెద్దది చేయాలి రోడ్ ఇది ఎందుకు గరీబ్కి పట్టుకుంది అది తీసుకుపోతుంది అది ఇది పలగొడుతుంది ఎందుకు వాళ్ళ గరీబ్ దిగి మనది మొత్తం 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 అడవైతుంది మొత్తం హాస్పిటల్లో ఉంది మంచి మొత్తం హాస్పిటల్లో ఒక షుగర్ ఉంది అక్కడ రెండు మూడు చచ్చిపోయింది ఎట్లా చేయాలి బతకాలి అది ఇక్కడ పో ఇక్కడ పో ఎక్కడ పోవాలి నువ్వు చెప్పేచేయి శుక్రియా అదే మేడం అదే వాటర్ది ఇల్లు వస్తుందని కొలగొడుతున్నారు వాటర్కి సేవ్ చేయాలి మేడం వాటర్ దాకా గోడ కొడితే మంచిగా మంచి గోడ ఆడ నుంచి ఇడి దాకా గోడ కొడితే వాటర్ రాదు ఇంట్లో ఇంట్లో వాటర్ వస్తుందని ఇల్లు కొడుతున్నారు వాటర్ పోనీకి తువ్వ బాగుంది చెరువు అక్కడ చలక ఉంది అది ఉంది అక్కడ అక్కడ నుంచి వాటర్కి గోడ కొడితే సిమెంట్ గోడ కొడితే అవుతుంది కదా ఇక్కడ ఫరత్ నగర్ నాలా ఉంది ఫరత్ నగర్ నాలా ఉంది ఫరత్ నగర్ ఇక్కడ నాలా ఉంది ఈ నాలా 12 కిలోమీటర్ వరకు సిమెంట్ గోడ ఉంది రెండు సైడ్ల రెండు సైడ్ల ఉంది జీ ఆప్ కబ్ సే రహ రహే ఆప్ 15 సాల్ సే రహే 15 సాల్ సే రెంట్ పే హై హా तो मतलब हम लोग किराए में बहुत दिनों से है बहुत सालों से है अब हम लोग का छोटे छोटे बच्चे है कहाँ जाना किधर जाना रोडों पे रहना पड़ता अब हम लोगों का सामान बस है फिर कौन देखने वाले रहते हम लोग को कोई भी किराए में देने वाले भी नहीं है किराए भी देते तो 10,000-15,000 पूछते पहले एडवांस कहाँ से लाऊँ एक कमाने वाले इतने खाने वाले घर का काम करने वाले लेडीज़ लोग मेहनत करने वाले पत्ते पुरा लेना फूला पुरा लेना तब गुजर करना बच्चे उच्चे को लेके पढ़ाई लिखाई सब है उसमें ऐसा कर रहे हैं कि घर तोड़ दे रहे कहीं कहाँ जाना हम लोग अब किराए वाले भी हम लोग तो नहीं वो लेके क्या करना किराएदार हम लोग को देना डबल बेडरूम जब ओनर को देते बोल रहे डबल बेडरूम को देते ओनर कहीं को देते केसीआर साहब केसीआर साहब किराएदार के लिए बनाए किराएदार को देना कई को हमला वोट नहीं डालते हमला लाइट का बिल नहीं बनते हमला का ऐसी छह क्या हमला का 15-15, 20-20 साल हमला का किराए के घरों में 15-15 साल 20-20 साल मुसीबत उठा के किराए के घरों में सनम एरिया में कई को है बोले तो हम लगा यहाँ पे कम किराया है इस वजह से है नदी आई भी तो हम लगा थोड़ी देर के लिए इधर उधर जाके बैठ जाते थे हम लगा लेकिन हम लगा ये घर इतना एरिया ये छोड़े कभी आज उन्होंने जर्रा लोग यहाँ पे घर बना लिए कर लिए बात में अब आके बोल रहे कि ना आप हट जाओ कैस कई को हटना कई को हटना कई कई क्या से हम हटते हम नहीं बल्कि नहीं हम डबल बेडरूम दियो हम भी किराएदार है हम भी बहुत सालों से किराया बन रहे अब हम लगा किधर जाएंगे अब हम लगा 10,000 एडवांस मांग रहे 5,000 किराया दे रहे हम लगा लोगों के घरों में काम करने वाले क्या काम करते पकवान का काम करती मैं अब हम लगा पकवान के काम करके किराया बनेंगे हमला मुसीबत उठा के किराया बनेंगे ना तोड़ देंगे क्या वजह से हमको केसीआर साहब क्या बोले गरीब आवाम है ये गरीब आवाम के लिए डबल बेडरूम है बोले इनो क्या हक से देते आज इनो हुकूमत चला रही बोल के बोलते हाँ या तो हमारे बच्चे मरना या तो हम मरेंगे लेकिन हम लगा यहाँ से नहीं हटेंगे
कई को बोल एक ही बात, हमारे को जब इज्जती घर वालों को है तो उन लोगों को सिटी में दिया, उन लोगों को सिटी में, जब केसीआर साहब हमारे लिए डबल बेडरूम बनाए तो किरायेदारों को डबल बेडरूम देना। हाँ हम लोग स्लिप भी थे, स्लिपा भी है, हम लोग ने अप्लाई करो सो स्लिप भी है, हम लोग को फोन आते बोल के फोन भी नहीं आए, लेकिन हमारा पूरा ऑनलाइन है हम लोगों का, लेकिन हम लोगों को घर के फेस कर दिए, दो चौथा फेस करते बोले अभी तक नहीं करे रेवंत रेड्डी सर बैठ के, केसीआर अन्ना है तो अभी तक हम लोगों को मिल जाता था। नहीं नहीं हमारे को डबल बेडरूम होना, हमारे को हम लगा यहाँ से नहीं हटे, हम लगा ज्यादा किराया नहीं बन सकते, हम लगा और नहीं है, छोटे छोटे बच्चे कहाँ जाना, हम लगा भी छोटा छोटा रूम ले लेके किराए से कहाँ रहना, किसी का शोर नहीं, हमारा शोर नहीं, अब कहाँ रहना, छोटे बच्चे छोटा बच्चा, हम काम स्कूल को नहीं भेज के काम को भेज रहे, कहाँ जाना हम लगा बोलो, कहाँ जाना, हम अकेले रह रहे, हमारे संगत कोई नहीं है, ना माँ है ना बाप है ना कोई भी नहीं है, छोटे बच्चों को ले लेके रह रहे, 15 साल से रह रहे, बोलो कहाँ जाना हम लोग। कितना रेंट रहता है यहाँ पर किराए? 5,000, 4,000, 3,000, अब हम ऐसे है तो 3,000 किराया ले रहे, 3,000 में हम कामों को जाके आके मेहनत करके महीना भर कमाए तो उन्होंने 4,000 रुपए 3,000 रुपए देते तो इनको घर का किराया देते, छोटे बच्चे कामों को जाने वाले, हम मेहनत कर जो भी है रोजगार खाते, कहाँ से लाके करना हम लोग, अब यहाँ से हटाएंगे तो जाएंगे कहाँ बोलो, खाली हटा रहे ये है, फिर वो जमाने से हटा लेना था, वो जमाने से कहीं को नहीं करे, फिर आप कहीं को इतना इशू कर रहे बोलो, बाप बारिश आई, नदी आई, सब आई, इतना कीड़े, इतना चिक्कड़, इतने बिछुआ, इतना में रह के भी हम निकले इसमें से, जब नहीं पूछे हम लोग को आके कोई भी, फिर आप खाली खाली जा रहे क्या बस जा रहे भाई? जा रहे ना भाई, जाओ क्या भी करो, मगर किरायेदारों को भी दियो, मकानदारों को भी दियो, हर दो का इंसाफ करो, नहीं तो नको करो खत्म, इस्लाम एरिया है बोल के ये था ये, नहीं तो रोक दो, बस ये करो, उससे हटके कुछ भी नहीं, सांपा आन दो, बिछुआ आन दो, घर टूट गए दो, कुछ भी क्या भी आन दो, हम लगा यहाँ से नहीं हटे, सांपा आन दो, बिछुआ आन दो, कुछ भी आन दो, हम लगा यहाँ से नहीं हटे, जब लोगों के ऊपर हमको रहम नहीं आया, अब नदी छुट्टी भी तो हम थोड़ी देर के लिए हम इधर उधर बैठ जाते, गर्म हटा के देखी कभी दिन नदी छुट्टी तो क्या खा रही पब्लिक, क्या खा रही, क्या नहीं खा रही, क्या वजह से उन्होंने हमारे को हटाते बोरे, हाँ हमारे को डबल बेडरूम दो, हम खुद ही बकर बोले हट जाएंगे, हम किराएदार हैं, हम लगा उतना किराया नहीं बन सकते दूसरी जगह, डबल बेडरूम देते बोले कि बोले ना, नहीं वो सिर्फ मकानदार को देते बोल रहे भाई, हम लोग ओनर को देते, किराएदार कहाँ जाना, किराएदार कहाँ जाना, बनाए किराएदारों को डबल बेडरूम दे रहे बोल के बनाए तो दो शिफ्ट करे, दो में थोड़ों को मिला थोड़ों को नहीं मिला, उसके बाद में केस, ये अन्ना बैठ गए, क्या नाम है इनका, रेवंत रेड्डी बैठ गए, उसके बाद में कौन सी स्कीम सही नहीं करे बैठे जब से, हाँ 2500 देते बोले वो नहीं दिए, आसरा पिंचिन बढ़ाते बोले वो नहीं बढ़ाए, कुछ 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 कर रहे नहीं, खाली फिरा रहे, द्राक्षा करो वो करो ये करो, गैस 500 में करते ये फ्री करते वो फ्री करते, कुछ हो रहा ही नहीं, असल कुछ करने का नाम ही नहीं ले रहे, क्या बोले तो पब्लिक को खाली घर तोड़ने का तो उतरे, खाली घर तोड़ दिया तो हो जाता है, हम लोग तो हटते नहीं, हमारा तो इंसाफ करना ही करना, कुछ भी करो हमारा इंसाफ करो, खत्म बोलते बोरा, नहीं नहीं बोलो तुम बोलो, नहीं पैसा नहीं, देखो मैडम क्या है बोले तो, हम लगा इतने सालों से, हमारे बचपन यहाँ हुआ, हमारी शादी यहाँ हुई, हमारे बच्चे यहाँ ही हुए, आप अचानक आके बोल दे रहे कि आप यहाँ से हट जाओ बोले तो, हम कहाँ जाना, हम आपको डबल बेडरूम देते बोल के बोले किराएदार को, किराएदार को नहीं देके आप मकानदार को क्या क्यों देते, आप जबान से पलट रहे, आप जब पूरी आवाम को मालूम था, पूरे मीडिया वालों को, पूरे जितने भी मंत्रियां जितने भी लोगों को मालूम है, पूरा को मालूम था, सिर्फ ये किराएदारों का ही हक है बोले, लेकिन आप जबान से पलट रहे, कहीं को पलट रहे, आपका हक नहीं है जबान से पलटना, आपकी जबान पे हम यकीन करें, कहीं को यकीन करें, आप क्या बोले 500 रुपये गैस करता हूँ बोले करे, आप नहीं करे, आप क्या बोले 2,500 रुपये देता हूँ बोले मैं बच्चों औरतों को करे, आप नहीं करे, आप क्या बोले पिंचिन बढ़ाता हूँ बोले करे, आप नहीं करे, बस फ्री करे, बस फ्री करे, कहाँ जाएंगे हम लगा, हाँ नौकरियां करने वाले बसों में जाते, यहाँ ही आसपास हमारे घर हैं वहीं कर लेते, आ जाते हम घरों में, हाँ अब हम कल मैं कल की डेट में हमारे क्या बोले घर खाली करो बोल के बोले, अब मैं घर पूछने के वास्ते गई तो क्या बोल रहे, 2 महीने का 20,000 एडवांस दियो, 5,000, 10,000 किराया दियो बोल के बोल रहे, 2 रूम के 10,000, 1 रूम के 5,000, हमारी है सैलरी तनख्वाह 4,000 में, हमारा शौहर कभी रहता कभी काम पे रहता कभी नहीं रहता,
बच्चे मेरे छोटे छोटे है, अब मैं किसके घरों को जाऊँ, कहाँ जाके फिरूँ मैं? अब घर भी महंगे हो जाते अगर ये तोड़ दिए बाद में, घर कहाँ सस्ते होते? डिमांड हो जाता उल्ला, क्या बोलते 3 महीने का एडवांस दियो, क्या झोपड़े वाले रोडों पे रहेंगे जवान बच्चियों को लेके? हाँ, जब हमारे को डबल बेडरूम देते बोल के हमारा लड़ झगड़ के मुसीबतें उठा के हमारा लाइनों में घंटों से जाके हम लगा फार्मा डाले कई को डाले डबल बेडरूम मिल रहा बोल के, आप क्या कर रहे? जैसा ये देख रहे नदी को, अरे ये नदी अच्छी दिख रही यहाँ कुछ करेंगे बोल के क्या कर रहे? दिमाग में ला के गरीबों को हटा रहे, जाति घर वालों को डबल बेडरूम दे रहे, फिर हम लगा फार्मा डाले से क्या? हाँ, हम लगा आपको जीता है ना, आप हमारे लिए कुछ करते बोल के, फिर हम लगा कहाँ जाना, किसी घरों को जाना? हम लगा किराएदार है, मकानदारों को भी दियो, पर हम किराएदारों को डबल बेडरूम की बात करें, हमारे को डबल बेडरूम ही होना, हमारे को जितने वहाँ डबल बेडरूम बने केसीआर अन्ना बनाए तो किराएदारों के वास्ते, हमारे को देना वो सब, मकानदारों को तो बोले भी ना, इनको मकानदार का नाम भी नहीं है, नाम भी नहीं लिखा ले। अब ये जो बनाए ना केसीआर अन्ना वो किराएदारों का ही है, मकानदार का है तो भी रेवंत अन्ना है ना, रेवंत अन्ना वो बोल रहे जो केसीआर अन्ना हमारे वास्ते बनाए ना, वो रेवंत अन्ना क्या कर रहे मकानदारों को दे दे रहे, केसीआर अन्ना के घर जो बने हुए है ना तो मकानदारों को दे रहे, तो किराएदार कहाँ जाएंगे? केसीआर अन्ना हमारे वास्ते बनाए, अब इन हुकूमत बैठे हम इनको बिठाए, अब इन बिठाए तो हमारे को छोड़ के मकानदार को कैसा देते, कैसा देते? हमारे को भी देना, हमारे वास्ते बनाए हमारे कुछ देना, वो अब मकानदार को नहीं देना। जब केसीआर अन्ना क्या बोले, मकानदार को नहीं देते अम्मा किराएदार को देते बोले, बोले ना तो फिर हम केसीआर अन्ना को हटा के तुम्हारा को बिठाए तो तुम हमारे को छोड़ के तुम मकानदार को दे रहे, कहीं को देते भाई? नहीं देना, ये ना इंसाफी है ये, बोलो हम कहाँ से देंगे इतना पैसा, कहाँ से लेंगे? बेवा औरत बोलो कहाँ जाएंगे, किधर जाएंगे? दो दो घर काम करे तो 3,000-4,000 दे रहे, तुम्हारे घर में भी काम वाली आती होंगी, तुम कितना दे रहे क्या हमारे को नहीं मालूम है ना, तुम भी रखे होंगे केस रेवरेडी अन्ना किरा काम वाली को, तुम कितना दे रहे, उन्हें कितनी मुसीबत कर रही तुम्हारे घर में आके, हम भी वही थी दूसरों के घर में मुसीबत करने जा रहे तो उन्होंने हमारे को पैसा दे रहे, तो हम घर का किराया बन रहे, हाँ हम हमारे को भी मुसीबत है, मगर हमारे को भी दो डबल बेडरूम का घर होना किराएदारों को, डबल बेडरूम हमारे लिए बनाओ, फिर मकानदारों के लिए नहीं बना। केसीआर अन्ना हमारे गरीबों को देख के, आवाम को देख के, मूसा नदी को देख के उन लोगों के दिल में रहम आया, उन्होंने हमारे लिए बनाए डबल बेडरूम, मकानदार के लिए नहीं बनाए, बोला सिर्फ किराएदारों के लिए बनाए, हम लोग दुनिया का मेहनत करे, बचपना गुजारे, हर चीज करे, हम ऐसे नहीं हटते, हमारे बच्चों का फ्यूचर है, हम कैसा रहते गरीबी जिंदगी में, चट्टी मिट्टी खाते रहते हैं, हम ऐसे नहीं हटते, खत्म बात, सुने हर पब्लिक को नहीं हटाना, मगर ये पर आना केसर ने भी आना, रेंटी भी आना, सब आना, हमारी मुसीबत बचपन से हम गुजारे, अब 20 साल से रह रहे हम, 20 साल से रह रहे हम, कैसा आते नदी छूटते कि आके पब्लिक को देखते, बलाला साहब आके देखते कौन किसके घर में कैसे है, सेफ है नहीं है, वैसी आज हमारे महले पे मुसीबत है, हम लोगों पे मुसीबत है, आना आज रेवंत रेड्डी अन्ना आना, हमारे महले के जो जो लीडर है पूरे आना, चाहे MIM रहें दो, चाहे TRS रहें दो, चाहे BJP रहें दो, चाहे कांग्रेस रहें दो, आना हमारे तक, तो हम समझेंगे कि लोगों के पॉलिटिशियन में भी कुछ है बात, नहीं तो बेकार, हवा चली गया, दिन गया, रात गई बात गई, ये हिसाब है लोगों का, यहाँ आना पब्लिक के बीच में, अम्मा आप लोगों को क्या तकलीफ है, आप लोगों का क्या है फैसला, मैं आया अब तक सुनो, आओ ब्रिज पे आओ, हमारे घरों का नक्को ब्रिज बने हुआ, ब्रिज पे स्टेज डालेंगे, आपका स्वागत करेंगे, आओ आप हमारी बात सुनो, लेडीज की भी बात सुनो, जेंट्स की भी बात सुनो, बुढ़े बड़े कौन है, कैमरे फिट करो, नहीं तो देखो आके यहाँ कैसे लोग जीते, कैसा है यहाँ का माहौल, कैसा है यहाँ का रहन सहन, आओ आके देखो, बूंद नहीं आता इधर, इतने जो 2000 में जो नदी आई, उसके बाद 2002 में या 3 में नदी 1 में आई, फिर उसके बाद 20 साल पानी नहीं आया, 20 साल के बाद 2019 में पानी आया, जब तक ये पूरा महला बन गया, ये जंगल जाके पूरा घरा बन गया, पूरे महले में बन गया, पूरा ये कॉलोनी के जैसा हिसाब हो गया, जब आके तुम ये बात करते, ये आपकी नाइंसाफी है, आओ हमारे बीच इंसाफ करो, हमारा एक ही बात है आपसे, आप कोसी भी हुकूमत आंदो, हमारे को एतराज नहीं है, सब हुकूमत बराबर है हमारे वास्ते, लेकिन ये जो हमारे को 6 प्रजा पालना बोल के जो प्रजा पालना में हमारी प्रजा लुढ़का दिए, बहुत बेकार काम करे, प्रजा पालना के हिसाब से हमारी प्रजा का पालन करो आप, तो समझेंगे हम कि प्रजा का पालन हो रहा,
बेकार बात कर रहे, बेकार काम कर रहे, और ये इंसाफ हो रहा ही नहीं हमारे साथ। इंसाफ होना है तो हमारे तक आओ, हमारे बीच में आओ, हमारे से पूछो, हमारे से मिलो, हम बोलेंगे आपको। जो ये मीडिया में बोल रहे वो आपके सामने भी बोलते, आप भी इंसान हम भी इंसान। आप लीडर रहे तो क्या हुआ, आपसे हमको कोई चीज का नहीं है एतराज। आप जीतो या बीजेपी जीतो या कांग्रेस जीतो, हमको कोई मतलब नहीं है। आप हमारा इंसाफ करना, आपसे एक ही रिक्वेस्ट है कि हमारा आके हमारे पब्लिक के बीच में इंसाफ करो। हमारे को हमारे मुसीबत ना उठाएंगे, हम लोग नदी आंदो चाहे तूफान आंदो क्या भी आंदो, हम लोग यहाँ से नहीं हटेंगे। सुने, हम लोग यहाँ से नहीं हटेंगे। हाँ, हम लोग कई को हटेंगे यहाँ से। हम लोग इतना मुसीबत, हमारे घरों में खाना नहीं पकता कभी कभी, एक आध बार कोई नहीं ला के देता, हमको कोई ला के देता। आज हम लगा नदी के घरों में कई को है, वो तो कम किराए है, गरीबी रह रहे हम लगा, कम किराए है, हम लगा कहाँ जाके पढ़ेंगे। नहीं, अब देखा गया तो क्या है मालूम, किराएदारों को घर देते बोल के बोले, अचानक आके उन्हें सुबह में क्या बोल रखे जा रहे, फौरन प्लेस खाली करो बोल के बोल रहे, तो प्लेस खाली करो बोल रहे। अब सही बात है, हम थोड़ी देर के लिए, मैं वहाँ पे घर पूछने गई, 2 महीने का एडवांस दिए बोल रहे, 10,000 किराया बोल रहे, हाँ मेरी तनख्वाह 4,000, हाँ अब मैं क्या लाऊंगी, क्या बनूंगी, क्या हम ला खाएंगे क्या, मेरे बच्चे एक छोड़ के 4 है। हाँ बोले, आज अचानक आके तुम बोलते हैं कि सिर्फ ओनर को मिलता किराएदार को नहीं मिलता, ये क्या बात, किराएदार कहाँ जाएगा, कहाँ जाएगा किराएदार। सो इडोका अव्वुन्नदी अव्वन अडुगुदाम अव्व एप्पटि नुंचि उंटुन्ना वीडा एना 2 నెలలు ఆయ వచ్చి ఇక్కడ 2 నెలలు ఈ 3 నెలలు నడుస్తుంది. ఓళ్ళోళ్ళు ఉంటారు, నేను నా కొడుకు మా అమ్మ అన్నమాడు చెప్పిండ్రా ఇది ఇల్లు ఊడగొడుతున్నామని, అన్నీ ఇక్కడ ఊడగొడుతున్నామని చెప్పిండ్రమ్మా. ఇందాక పొద్దున కూడా వచ్చిండ్రు, మొన్న వచ్చిండ్రు, ముందుగాలో ఒకసారి ఇంకోర్ చేసుకుని పోయిండ్రు. ఇల్లు గల ఆయన ఇక్కడనే ఉంటాడు, ఇక్కడ మాకు ఇల్లు ఇచ్చిన ఆయన, ఈ ఇల్లు ఆయనలు ఆయనే ఆయననే ఆ కొమట ఆయన అక్కడే ఉంటాడు. పోతాయంట చెప్పిన ఇల్లు ఆయన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు, చెప్పిండ్రా మీకు? లేదమ్మా మాకు చెప్పలేదు, సొంత ఇళ్ళకి ఇస్తారేమో మరి మా గరిబోళ్ళకి ఎట్లా. అప్లై చేస్తున్నారా ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్? లేదమ్మా చేయలేదు, ఎవరు కూడా ఇంకోటి చేయలేదు, రాసుకోలేదు. కూల్ పని, కూల్ పని, ఇక దొరికితే హోటల్ ఇవ్వలేదు, మా ఆయన కట్టలు కొడతాడు. అయ్యో చేయలేదు, ఇక నాకు కూడా కాల్ చేయబడిపోయింది. ఏం పరిస్థితులు ఉన్నామమ్మా ఇప్పుడు సడన్ గా చూసుకోండి అని అంటున్నాడు, మరి ఎట్లా? ఇక చూసుకుంటాము, ఎక్కడన్నా వెళ్ళిపోవాలి అట్లా చెప్తారా అమ్మా? అడిగొచ్చిండ్రా మరి కిరాయి ఇప్పుడు ఇల్లు ఖాళీ అయ్యబడుతుంది కదా? చెప్పిండ్రు ఆ ఇల్లు అన్నారు, 2-4 రోజులు టైం ఇచ్చిండమ్మా చేసేయండి పోండి అన్నారు పొద్దున్నే, అంటే చేస్తామన్నా. ప్రభుత్వమే ఇప్పుడు ఇల్లు గూలు చేస్తున్నది, మరి ఏమంటారు? ఏమంటారు అంటే ఇక వాళ్ళ దయ ధర్మం అమ్మ, గరిబ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి పుణ్యం, ఇక లేకపోతే అగమే, 20 రోజుల మీద ఉండాలి. ఇంకేం పరిస్థితి ఇప్పుడు, గరిబలం ఎక్కడ వెళ్ళాలమ్మా, డబ్బులు కావాలి, ఎక్కడికి రైలు తీసుకున్నా డబ్బులు అడుగుతారు, 4,000 5,000 ఎక్కడికి వెళ్ళి కట్టుకున్నారు. పింఛన్ వస్తారా? పింఛన్ లేదు, ఏం లేదమ్మా, ఏం లేదు, ఏమి ఇయ్యరు, ఏమి ఇయ్యలేదు. ఇది ఇంతవరకు ఇబ్బంది కూడా రాసుకోలేదు, ఇవ్వలేదు. ఓటు ఏడు ఉన్నది మీకు? ఓటు అక్కడ ఓల్డ్ ఉంది, జైరాబాద్లో. జైరాబాద్లోనా? మీరు ఇక్కడ వాళ్ళు కాదు కదా, అందుకే ఇప్పుడు ఇక్కడ ఏం లేవు మీకు. అంతే అంత మళ్ళీ మత సంస్థలు వచ్చి అక్కడ సెకండ్ హాల్ ఉన్నాము, అక్కడ నింబడకు ఉన్నాము, మస్తు జగడాలు ఉన్నాము, కానీ ఇక్కడ ఏం కాలేదు. అక్కడనే మళ్ళీ ఊళ్ళని ఆధార్ కార్డులు అవి దిగినాము, అక్కడే ఉన్నాయి. ఆడ కూడా ఇవ్వలేదు తెలంగాణ వాళ్ళు, అందరు గెలిచాడు కానీ ఎవరు ఏం చేస్తలేదు. పేరు? మా పేరు రత్నమ్మ మేడం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చి ఇప్పటికి 3-4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 3-4 సంవత్సరాలు ఇక్కడ కిరాయా ఓన్ హౌస్? లేదు కిరాయే మేము ఉండవట్టి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఇక్కడ వచ్చి ఉన్నాం. మాకు ఊళ్ళో కూడా ఇండ్లు ఏం లేవు, అక్కడ కూడా మేము డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టినాం, కానీ మాకైతే ఇంక ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. మా ఆయన అయితే రేవంత్ రెడ్డికే ఓటేసిండు.
ఇప్పుడు ఇంత సడన్ గా వచ్చి కూలగొడతా అంటే ఇప్పుడు మేము ఎక్కడే ఉండాలి మాకు చిన్న పిల్లలు అది కాక రెండు రోజులే టైం ఇచ్చారు మేము ఎంత దొల్లన్నా మాకు రూములు కూడా దొరకవైనా గాని ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు ఆయన 12000 8000 చెప్పు ఇప్పుడు మేడం పొద్దున వచ్చింది పోయి మేడం కూడా అడిగినాం కాదు మేడం ఇట్లా సడన్ గా ఇట్లా తీస్తా అంటే ఎట్లా మాది మాకు పిల్లలు ఉన్నారు ఎక్కడ వాళ్ళంటే లేదమ్మా మీరు రెండు రోజుల్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయాలి అని అంటుంది మేడం అయితే రెంట్లు అయితే 12000 15000 16000 చెప్తున్నారు మాకు అంత మేము ఏడగడతాం మేము మేము ఉప్పరు కూలి చేసుకుని బతికేట వాళ్ళం మేము ఆ కూలి ఎంత వస్తాయి మేడం ఉన్నప్పుడు పోతాము అది తెచ్చుకుంటే మాకే ఉంటే పోతాం లేకపోతే పోనే పోము ఇక్కడ మా ఆయన అక్కడ పోతే నలుగురు పిల్లల్ని పెట్టుకొని మేమైతే అసలుకే వెళ్ళాం పనికి ఒక్కడు పోయింది మాకు ఇంట్లోనే వెళ్తుంది ఆ కిరాయికి మాకే సరిపోతుంది ఇంకా మేము ఏడ చేసుకుంటాం ఇంకా అన్ని అంత కిరాయి అంటే కూడా కట్టలేము కూడా మేము అన్ని పైసలు కూడా ఇంకా మా బాబు ఇట్లకెంచి ఉన్నాడు చిన్న బాబుని వదిలి మళ్ళీ ఇప్పుడు రూమ్ ద్వారా అన్ని కోయినాం పెద్దన మేడంని అడిగితే ఆమె చూసి లేదమ్మా మీరు రెండు రోజులు ఖచ్చితంగా తీసేయాలి మేము కానీ రెడ్ మార్క్ వేస్తున్నాక తీసేస్తామని చెప్పింది మేడం ఆమె పేరు సందరాని అంట చెప్పండి అమ్మ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది 20 సంవత్సరాలు అప్పటి నుంచి ఇన్నే ఉన్నారు ఇక్కడనే ఉన్నాం ఫస్ట్ ఈ రూమ్ లో ఉన్నాం ఇప్పుడు ఇంట్లో కూర్చో 7 సంవత్సరాలు ఎంత ఇదెంత ఉంటుంది కిరాయి 21 3001 3000 ఇప్పుడు 10000 అంటారు అంత వెళ్ళదనే పరిస్థితి బాధ అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా ఏమో ఇస్తారని ఇవ్వరంటారు కదా మేడం మీకు ఇయ్యారట మాకు ఇవ్వరంట కదా జాగును ఓనర్లకు ఇస్తారంట మరి మీరేమంటారు ఇప్పుడు ఇల్లు తీసేస్తా ఇప్పుడు ఇంత ఇల్లు తీస్తుంటే మాకు కూడా పరిస్థితి కష్టం ఉంది కదా ఎక్కడ పోవాలని మా బాధ అది పిల్లలు వేసుకొని ఎక్కడ పోతాం ఇక్కడనే ఉంటున్నారు కూలి పని చేసుకుంటున్నారు ఇదే ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఇది కూల్ చేస్తే ఇప్పుడు మళ్ళా మేము ఏడే పోవాలంటున్నారు అదే బాధ వచ్చింది నాకు కొడుకో బిడ్డ ఏమన్నారు అధికారులు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏం అడిగినారు ఏం మీరేం చెప్పింది ఏమంటారు ఓనర్లకు ఇస్తారు కాల్ చేసుకోవాలి అని చెప్తారు పోతే అని అంటారు అది కూడా సరిగ్గా చెప్పని చెప్తలేరు వాళ్ళని చూసి మేమే పరిచయం అవుతున్నాం ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి మేము టెన్షన్ పడుతున్నాం అదే మాట్లాడుకున్నారా ఏమన్నా మరి రూమ్ మాట్లాడుకునే పిల్లలు 20 10000 అంటారు 12000 అంటారు అంత కట్టలేము అని బాధ అవుతుంది ఈ పనులు దొరుకుతలేవు మాకు మళ్ళీ అదొకటి ఈ వానలు పడి రేవంత్ రెడ్డి గారిని గెలిపించి కూడా వేస్టే మంచిగా కేసీఆర్ అన్న మంచిగా ఇచ్చిండు అప్పుడు రైతు బంద్ వేసిండు అన్ని వేసిండు కానీ వేస్ట్ గా ఏం చేస్తున్నాడు పింఛను లేదు ఏది లేదు ఏ ఫ్రీ పాస్ ఎందుకు ఎవరికి పెట్టిండారు ఫ్రీ పాస్ ఎందుకు వేస్ట్ గా ఏడిచ్చిండు సిలిండర్ ఇయ్యలేదు ఇంకా 500 ఏడా మాకు వన్నే పడుతున్నావు అదే కడుతున్నాం అంతే పడుతున్నాం 40 రూపాయలు పడుతున్నాయి మాకు బ్యాంక్ లో అంతే మరి ఇప్పుడు నెక్స్ట్ ఓట్ ఎవరికి ఇస్తారు మరి ఏమనికి అసలు రానే రావద్దు గెలవద్దు ముంచిండు ఏమంటున్నావు ఎవరికేం సాయం చేయలేరు 700 మాన్యం మళ్ళీ ఇప్పుడు తక్కువ పోవాలంటే వాళ్ళ రోడ్డు మీద మూటలు కట్టుకోండి గడేమ్మా చెప్తున్నాను కదా కాదమ్మా మళ్ళా అప్పుడప్పుడు ఇల్లు ఇల్లు వదిలిస్తారు పైసలు చేతిలో డబ్బులు కూడా ఉండాలి కదా మరి ఏం గవర్నమెంట్ జాబులు లేవు మాకు చేసుకుంటే కూలీ లేకపోలేదు అట్లుంది ఏం చేయాలి సో ఇక్కడ ఆర్బిఎక్స్ అని రాసి వెళ్ళిపోయారు అధికారులు మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు అమ్మ మీరు చెప్పండి ఎప్పుడు వచ్చి చెప్పారు మీకు ఇప్పుడు మార్కేసి వెళ్ళారు నోటీసులు ముందేమైనా ఇచ్చారు ఏం నోటీస్ ఇవ్వలే ఏం చెప్పలే ఖాళీ వచ్చి ఇట్లా మార్క్ వేసి చెప్పిన ఇల్లు ఇస్తా మళ్ళీ కొడిపిస్తా అంటున్నా ఏడవాలి మాకు ఏం లేవు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈయనే పుట్టిన మా అమ్మ ఈయనే మా నాయన ఈయనే ఈయనే ఉండేవాళ్ళు మేము మాకు ఊరు లేవు గీరు లేవు మేము ఈయనే ఉండేవాళ్ళు ఇక్కడనే పుట్టి ఇక్కడ మా పిల్లలు కూడా పెళ్లి చేసిన ఈ ఇళ్ళలో 3 ఫ్యామిలీ ఉన్నాయి 3 కోడలు ఉన్నాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు కదా ఒకటే ఇస్తా 3 ఇస్తా అది వద్దు నేను ఇలా కట్టిస్తే ఉంటాయి కదా 3 ఫ్యామిలీ ఇచ్చే వాళ్ళే కూడా తీసుకుంటున్నా కదా కేసీఆర్ ఇచ్చిన వాళ్ళు ఇల్లు ఇప్పుడు తీసుకుంటున్నా కదా ఈ గవర్నమెంట్ అంటే తీసేసుకుంటుంది అంటున్నారు మళ్ళీ ఆ గవర్నమెంట్ ఇచ్చి ఆమె తీసుకుంటే నేను ఇలా రోడ్డు మీద వేయాలి ఈమె ఇస్తున్నా ఆమె తీస్తున్నా ఆమె తీస్తున్నా ఈమె ఇస్తున్నా ఏంది ఇది
ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఈ నది నుంచి అంటే ఈ నాలా నుంచి మీకు వాటర్ ఇళ్ళలోకి వస్తాయి వర్షం పడ్డప్పుడు అప్పుడు ఏ లీడర్ నుంచి వచ్చిన ఏ ఒక్కసారి వచ్చింది మళ్ళీ ఎప్పుడు రావు డైలీ ఎప్పుడు రావు ఒక్కసారి వచ్చినాయి ఇరవై అదే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా ఇప్పుడు వచ్చినా మళ్ళీ అస్సలు రావా ఇప్పుడు సీఎం అయింది మళ్ళీ సీఎం రావు ఎంత పేదవాళ్ళు ఇల్లు లేకుంటే ఉంటున్నారు ఎంత కష్టపడి ఇల్లు కట్టినా మళ్ళీ ఎట్లా పోతే ఎట్లా అంటే పింఛన్లు ఏమైనా వస్తాయా మీకు ఇక్కడ రావు మా ఆయన కూడా చచ్చిపోయినాయి ఏమి రావు కాదు లైట్ బిల్ కడతా కరెంట్ బిల్ కడతా ఇంకా ఇల్లు ట్యాక్స్ అవన్నీ లేవు అన్న మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో 15-17 ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది అంటే సడన్ గా ఇప్పుడు ఇల్లు తీసేస్తాం అంటున్నారు ఏంటి ఇప్పుడు మీరు ఏమంటారు ఇంత ముందు అయితే రేకులు ఇల్లు ఉండే మాది ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ మేము స్లాబ్ ఇల్లు కట్టుకున్నాము ఆ కట్టేటప్పుడు వచ్చి ఆపితే మేము ఏదో ఒకటి నష్టం తక్కువ అవుతుండే ఏదో ఆలోచిస్తుండే అసలు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా ఓకే అని అంటుండే ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం మా తాత 2 ఎకరాలు అమ్మేసినాం ఊర్లో అమ్మేసి ఇల్లు కట్టినాం ఇక్కడ ఇక్కడ భూమి తక్కువ ఇక్కడ తక్కువ ఉంది ఇంకా మనకు స్కూల్ దగ్గర ఉంది కాలేజ్ దగ్గర ఉంది సిటీలో ఉంది అని చెప్పి ఏదో కట్టినాం అప్పుడే కట్టేసేటప్పుడు ఆపితే కనెక్షన్ నల్ల కనెక్షన్ ఇచ్చారు మళ్ళీ డెనిస్ కనెక్షన్ ఇచ్చారు మళ్ళీ గ్యాస్ బిల్ ఉంది అంతా ఉంది రిజిస్ట్రీ చేయించారు అదే ఆ టైంలో ఆపితే మంచిగా ఉంటుండే కట్టించేటోళ్ళు ఆలే మళ్ళీ తీసేటోళ్ళు కూడా ఆలే గవర్నమెంట్ చేయని ఏంది కానీ పని అయితే అదే ఉంది ఇప్పుడు మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ కడితే ఈ గవర్నమెంట్ ఏమంటే మేము మా గవర్నమెంట్లో మీరు కట్టలే కదా అని చెప్పారు కానీ గవర్నమెంట్ అన్నీ గవర్నమెంట్ ఒక్కటే కదా కానీ న్యాయం చేయాలి అసలు ఏం చేస్తే బెటర్ అంటారు న్యాయం అదే కదా ఇప్పుడు స్లాబ్ ఇల్లు ఉంది రేకుల ఇల్లు కూడా ఉంది రేకులు కూడా ఏమంటారు ఆ సార్ నాకు డబల్ బెడ్రూమ్ ఇస్తే చాలంటాడు ఆడు ఖుషి అయిపోతాడు అది స్లాబ్ ఇల్లు ఉంది G+3 ఉంది ఆడే ఆయనకి కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తే ఏం న్యాయం అయితే మీరే చెప్పండి ఇంకోటి ఒక్కటి ఇంట్లో ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కొక్కటి ఇంట్లో 4-4 ఫ్యామిలీ ఉన్నాయి ఆ రేకులు కూడా నేను 4-4 ఫ్యామిలీ ఉంటే ఆల్ 4 బెడ్రూమ్లు ఇస్తారా డబల్ బెడ్రూమ్లు ఇస్తారా ఒకటి ఇస్తారా దాని మీద మీరే చెప్పాలి మీరే గవర్నమెంట్తో మాట్లాడాలి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా మమ్మీ డాడీ ఉన్నారు మేము ముగ్గురం ఉన్నాం వాళ్ళకు డబల్ బెడ్రూమ్ సెట్ అవుతుందా మీరే దీని మీద మీరు గవర్నమెంట్తో మీరే మాట్లాడాలి మీ మీడియాలో మీరు ఏమైనా చేయవచ్చు మీరు ఇప్పుడు మీరు కూడా ఒక బాధితుడే మీరు ప్రభుత్వానికి చెప్పాలి అంటే ఏం చెప్తారు అదే చెప్తున్నామండి న్యాయం చేయాలి మీకు తెలుసుకున్న కట్టినామో కట్టినాము కరెక్టే మా తప్పే కానీ మీరే ఇచ్చారు కదా నల్ల కనెక్షన్ ఇచ్చారు మళ్ళీ పవర్ ఇచ్చారు కరెంట్ ఇచ్చారు అన్నీ మీరే ఇచ్చారు కదా అప్పుడే మీరు ఇవ్వకపోతే మేము కట్టకపోతుండే కదా ఇది గవర్నమెంట్ తప్పు మా తప్పు కూడా నేను గవర్నమెంట్ న్యాయం చేయాలి అదే కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి సో చూశారు కదా మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే ఇక్కడి ప్రజల గోస ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్లకు మాత్రమే బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది మరి మా పరిస్థితి ఏంది గత 30-40 సంవత్సరాలుగా మేము ఇక్కడ రెంట్కు ఉంటున్నాము 3,000, 2,000, 4,000 రెంట్తో మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం మరి ఇప్పుడు సడన్గా మమ్మల్ని బయటకు వెళ్ళమంటే ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా మా పరిస్థితి బయట తెలిసిపోయి ఎక్కువ రెంట్లు అడుగుతున్నారు 20,000 ముందు కట్టేసి అంటే అడ్వాన్స్ కట్టాలి అడ్వాన్స్ కట్టిన తర్వాతనే మీకు ఇల్లు ఇస్తాం అండ్ నెలకు 5,000 ఖచ్చితంగా రెంట్ కట్టాలి అని అంటున్నారు ఒక రెంట్తోనే సరిపోతుందా కరెంటు బిల్లు కట్టాలి వాటర్ బిల్లు కట్టాలి ఇవన్నీ కట్టాలి అంటే మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి అనేసి అంటున్నారు ఎందుకు అంటే మేము డైలీ వేసి కూలీలం అంటే మేము మాకు ఈరోజు పని ఉంటేనే మాకు తిండి లేకపోతే లేదు మాకు నెల మొత్తానికి కష్టపడిన 4,000, 5,000 వస్తాయి మేము ఇప్పుడు 10,000 ఎక్కడి నుంచి కట్టాలి అని చెప్పేసి అంటున్నారు ఇప్పటి వరకు మనకు మనం హిందీలో మాట్లాడారు కాబట్టి ఇక్కడ కొంతమంది ప్రజలు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మాట అంటున్నారు ఒకవేళ మీరు ఇక్కడ ఇల్లు కూల్ చేస్తే ఓకే కానీ మాకేం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ కూల్ చేస్తే మాకు అక్కడ అంటే ఎక్కడో మాకు వేరే ప్రాంతంలో ఇస్తారు ఆ ప్రాంతానికి వెళ్ళి మేము బతకాలి అప్పుడు మా పిల్లల చదువేం కావాలి మా పనులేం కావాలి మాకు జీవనాధారమే పోతుంది మా పిల్లల భవిష్యత్తు పోతుంది ఒకవేళ అక్కడ దగ్గరలో స్కూల్ ఉన్నా వాళ్ళు ఆ స్కూల్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అలవాటు పడిన పిల్లలు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అలవాటు పడతారో పడరో అని కూడా తెలియని పరిస్థితి అండ్ మాకు కూడా
మా జీవనాధారం దెబ్బతింటది. మేమేం చేసి బతకాలి? పువ్వులు అమ్ముతాం, ఇక్కడ క్లీనింగ్ చేస్తాము, పిల్లల్లో పని చేస్తాము, ఇవన్నీ చేస్తాము. మరి మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇక్కడ రెంట్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, మేము ఇక్కడ రెంట్ ఉంటున్నాము, ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము. నీళ్ళు వచ్చినా ఇళ్ళల్లో ఏమయ్యినా మేము హెల్ప్ మే మా అంతటా మేము హెల్ప్ చేసుకొని ఎక్కడో దూరంలో బతికి మళ్ళీ ఆ నీళ్ళు పోగానే మళ్ళీ క్లీన్ చేసుకొని పాములు వచ్చినా జర్రీలు వచ్చినా తేళ్ళు వచ్చినా మేము ఇక్కడనే ఉంటున్నాము. ఏ లీడర్ రాలేదు, ఏ సీఎం రాలేదు, కానీ ఇన్ని ప్రభుత్వాలు మారిన మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 50 సంవత్సరాలుగా ఈ మూసి ఇలాగే ఉంది. ఇప్పుడు సడన్గా క్లీన్ చేస్తామంటే ఎక్కడ క్లీన్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ చేసినా కూడా ఉన్న దగ్గరనే ఒక పెద్ద గోడ లేపండి, లేపి మాకు నీళ్లు రాకుండా అండ్ మీ అభివృద్ధి ఏదో ఉన్న దాంట్లోనే చేసుకోండి, మాకు ఇటు మా ఇల్లులు కూల్చకండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓనర్కి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, మాకు ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెంట్లు ఉండేవాళ్ళు, కిరాయిదారులకు ఇస్తాము అని చెప్పేసి అన్నందుకు వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకొని వాళ్ళు ఆన్లైన్ అయ్యారు డబుల్ బెడ్రూమ్ కోసం. మరి వాళ్ళకే రాలేదు ఇంతవరకు, మరి మాకెలా ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి రాని వాళ్లకు పోని ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా తీసేస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి వాళ్ళని తీసేస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీకు లేదు మీరు వెళ్ళిపోండి అని అంటే మళ్ళీ మేమేట వెళ్ళాలి అని అంటున్నారు. ఎక్కడికి ప్రజల్ని ప్రజాపాలన అని చెప్పేసి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్నే ముంచుతుంది అనేదాకా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు సడన్గా మూసినది ఎందుకు గుర్తొచ్చింది అని కూడా అడుగుతున్నారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా గుర్తురాని ఈ మూసినది ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది, ఎందుకు మా బతుకుల్ని కొడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే నేను వీళ్ళ మాటగా నేను అడుగుతున్నది ఏంటంటే, ఎందుకు ఒక సరే క్లీన్ చేస్తారు డెవలప్ చేస్తారు ఓకే డెవలప్ ఏదో ఉన్న దాంట్లో చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ మా ప్రశ్న ఏంటంటే, మా మీడియా తరపున వాళ్ళకి ఇల్లులు తీసేస్తే ఓకే, కానీ ఇక్కడ దగ్గరలో వాళ్ళకు పని కల్పించండి అండ్ వాళ్ళ పిల్లల భవిష్యత్తును